ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం చదువు అన్నాడు నెల్సన్ మండేలా. ఎరా స్కూల్ కి దా ఎక్కు. చెప్తే వినవ కదరా, అయినా మనకెందుకురా ఈ చదువులు? ఒరే నాన్న, అయినా ఈ చదువులన్నీ డబ్బున్నోళ్ళకేరా, మనలాంటి వాళ్ళకి కాదు. మనలాంటి వాళ్ళు చదవాలంటే ఎవరైనా మహానాయకుడు రావాలి. ఎవరా మహానాయకుడు? నాకు చదువుకోవాలనుంది. నేను పేదరికంలో పుట్టడం నా తప్ప? పుస్తకాలకి డబ్బులు కావాలి నాన్న. ఇప్పుడు లేవురా. సరే, కొడుక్కి పుస్తకం కూడా కొనివ్వలేకపోతున్నాను. ఏంటో నా బతుకు. ఏం బామ్మా, పింఛన్ తీసుకున్నావా? ఎక్కడా? సర్లే, కోట బియ్యం కూడా ఇస్తున్నారంట, వెళ్ళి తీసుకో. వెళ్ళాను గాని లైన్ లో నుంచుని నుంచుని ఎండ సంపేస్తుందని వచ్చేసాను. తిరిగి తిరిగి ఓపికైపోతుంది గాని ఇచ్చే నాదుళ్ళేడు. మా కర్మ ఎలా ఉంటే అలా జరుగుద్ది. ఏం చేస్తాం మరి, గట్టిగా అడగడానికి సరిపోం. ఇత్తే తీసుకుంటాం, లేకపోతే పత్తులుంటాం. పిల్లలు స్కూల్కి వెళ్ళారా అమ్మా? ఏం స్కూలో ఏంటో బామ్మ, మా బతుకులు ఇలా ఈడిసాయి. పిల్లలు ఫీజులు కట్టలేదని ఇంటికి పంపేశారు. డబ్బులు లేక పిల్లలు బడికి వెళ్ళక నా పిల్లల జీవితాన్ని నాశనం చేసుకున్నారు. నాలా సరికండమ్మా, మీ పిల్లలనైనా బాగా చదివించుకోండి. ఈ గవర్నమెంట్ వాళ్ళైనా మంచిగా ఉంటే బాగుండేది. ఎంతసేపు ఈ ప్రైవేట్ స్కూళ్ళలను బాగు చేయడానికే ఆలోచిస్తారు ఈ బాబు గారు. మన్లాంటోళ్ళ పిల్లల గురించే ఆలోచించరు. కాంట్రాక్ట్లైనా ఏమైనా ఆ ఉన్నోళ్ళకే ఇస్తారు, మన్లాంటోళ్ళకేమివ్వరు. ఏ రోజుకైనా మా కన్నీళ్లు తుడిసి కట్టాలు తీర్చి మా ఇంటికొచ్చి కోట ఇచ్చే నాయకుడు వస్తాడంటావా? అయ్యో బామ్మ, ఇంటికి తెచ్చి రేషన్ ఇచ్చే నాయకుడు వస్తాడా నీ పిచ్చిగాని? స్వామి, నిన్ను కోట్లిమ్మని అడగట్లేదయ్యా. ఇలా డబ్బున్నోళ్ళకి సాయం చేసే బాబులంటోళ్ళు కాకుండా మాలాంటి పేదోళ్ళకి సాయం చేసే నాయకుడిని ఇవ్వయ్యా. బాబు పాలనలో అభివృద్ధి కోసం ఎదురు చూసి చూసి అలిసిపోయిన జనంలో మార్పు ఒక్కసారిగా మొదలయ్యింది. అప్పుడే జనం మధ్యలో నుంచి మండే సూర్యుడిలా ఆవిర్భవించాడు జగన్. మార్పు మొదలైంది, నా కల నిజమైంది. చిరిగిపోయిన చొక్కా నుండి స్కూల్ యూనిఫామ్ వచ్చింది, అరిగిపోయిన చెప్పుల నుంచి షూ వచ్చింది. భుజాన బ్యాగ్ వచ్చింది, చదువుకోవడానికి బుక్ స్టాప్స్ వచ్చాయి. అన్నిటికంటే మించి నాకు ఇంగ్లీష్లో మాట్లాడే ధైర్యం వచ్చింది. ఈరోజు జగనన్న దయ వల్ల మా నాన్న కూడా ఆటో కొనుక్కున్నాడు. ఎవరో కాదు, ఆ మహానాయకుడు జగనన్న. ఏం పెద్దమ్మా, బాగున్నావా? ఇంటికొచ్చి ఇచ్చే నాయకుడు వస్తాడా అన్నావు, వచ్చాడుగా. జగన్ బాబు వచ్చాక అందరినోళ్ళు మోయిస్తున్నాడు నా పెద్ద కొడుకు. దేవుళ్ళంటోడు, ఇప్పుడు చూసావా, ఇంటికొచ్చి పింఛను తెల్లారేసరికల్లా ఇస్తున్నాడు. అప్పుడు బాబున్నప్పుడు ఎండ్లో మగ్గిపోయి మాడిపోయేవాళ్ళం, ఇప్పుడు చూడు ఎంత చక్కగా చేస్తున్నాడు. ఏ కట్టం వచ్చినా వాలంటీర్లు వచ్చి మేమున్నాము, మీకేం వచ్చినా మేము చూసుకుంటామని చెప్తున్నారు. నవ్వారు కదంటే ఇప్పుడు చెప్పండి. బాగా చెప్పావు పెద్దమ్మా. ఆ చంద్రబాబు అది చేత ఇది చేత అన్నాడే గాని మన పేదలకు పనికొచ్చేది ఇది చేసిందే లేదు. జగన్ బాబు వచ్చాక బతుకులు బాగున్నాయి. ఫీజు కట్టడానికి మా ఇంట్లో అడగడానికి చాలా భయం వేసేది, కానీ ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్ లోనే వేస్తున్నారు. జగన్ బాబుని కళ్ళంపట్టి నీరు తెప్పించకండి అమ్మా, మనల్ని ఎంతగానో చూస్తున్నారు. మంచాన్ని పడ్డ వాళ్ళకు కూడా మంచం మీదకి రేషన్ తెచ్చిస్తున్నారు. ఆయన ఏ రకంగా చూస్తున్నారో ఆ రకంగానే మనం ఆయన గెలిపించుకోవాలి. మా జగనన్న స్వయాన నా ఇద్దరు పిల్లల్ని సొంత మేనమాల చూస్తున్నాడు. ప్రతి కుటుంబంలో సంతోషాలకు కారణం జగనన్న. ఈ సంతోషాలు ఇలాగే కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, జగనన్నను గెలిపించుకుందాం. జగనన్న ద్వారా మా కుటుంబం లబ్ధి పొందింది. మేం ఓటేస్తాం, జగనన్ననే గెలిపిస్తాం. జగనన్నకు ఓటేసి జగనన్న గెలిపిద్దాం. మేమున్నాం, మేము సిద్ధం.